I was really excited. Kadavanna roje main chaala excited ayyam. Ee cinema subject meer final chesin tarvata మీ బ్రదర్ ఎన్టీఆర్ గారితో ఏమైనా డిస్కస్ చేశారా? ఇలాంటి సబ్జెక్ట్ వచ్చింది ఇలాంటి అడిగారా? ఆయన ఏమైనా అడిగారా? అది డెఫినెట్ గా టైం వచ్చినప్పుడు చెప్తారండి. కాదు, ఇలాంటి ఇంత హెవీ సబ్జెక్ట్ ఎత్తుకుంటున్నప్పుడు ఒకసారి ఆయనతో మాట. అదేనండి, దాని గురించి ఒక సపరేట్ ఈవెంట్ లో చెప్తాను. సో కళ్యాణరామ్ గారు ఈ కథ చెప్పినప్పుడు చాలా పెద్ద కథ ఇది, దీన్ని టూ పార్ట్స్ కింద తీస్తే బెటర్ అని చెప్పి మీకు కొంతమంది సజెస్ట్ చేసినట్టు మీరు దానికే ఓకే చేసినట్టు ఉంది. సో దీనికి పార్ట్ టూ కూడా ఉండబోతుందా? దీనికి పార్ట్ టూ ఉంటుంది, పార్ట్ త్రీ ఉంటుంది, పార్ట్ ఫోర్ కూడా ఉంటుంది. ఐ వాంట్ మేక్ బింబిసార్ యాజ్ ఎ ఫ్రాంచైజ్. ఇట్ ఇస్ గోయింగ్ టు బి లైక్ ఎ ఫ్రాంచైజ్. సో అంటే లైక్ బింబిసార ఒక ఇండియన్ సూపర్ హీరోనా లేక ఒక ఇండియన్ సూపర్ విలనా? రెండు ఉంటాడండి, రెండు ఉంటాయి తనలో. సో ఐ వాంట్ మేక్ దిస్ అ టోటల్ ఫ్రాంచైజ్ ఫిల్మ్. పార్ట్ టూ అనేది మేము ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. ప్రాబ్లీ నెక్స్ట్ ఆగస్ట్ 2023 రిలీజ్ చేద్దామా? ఆగస్ట్ 2023 రిలీజ్ చేస్తామండి పార్ట్ టూ. కళ్యాణరామ్ గారు ఇక్కడండి. ట్రైలర్లో పూర్తి పౌరాణికం కాకుండా సాంఘికం కూడా చూపించారు. ఇప్పుడు ప్రజెంట్ నడుపుతున్న రెండు మిక్స్ చేసి చూపించడం, పూర్తి పౌరాణికంగా తీయడం ఇబ్బంది కలుగుతుందని ఇలా చేశారా, లేకపోతే స్టైమల్సన్ గా కథలా నడుస్తుందా? అంటే పూర్తి పౌరాణికం చేస్తే రీసెంట్ గా బాహుబలి వచ్చిందని మళ్ళీ మేము ఏం చేయమంటారు? సో దిస్ ఇస్ ఫ్యాంటసీ. ఐ లవ్ ద ఫ్యాంటసీ ఫిల్మ్. సో దిస్ జస్ట్ అ ఫ్యాంటసీ ఫిల్మ్. కళ్యాణ గారు సార్, ఇక్కడ సార్ ఈ మధ్య ఓటీటీలో తొందరగా వచ్చేస్తున్నాయి ఫిలిమ్స్ ఇప్పుడు. సో ఇది చూస్తే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫిలిం అనిపిస్తుంది. తొందరగానే వస్తుందా లేదంటే డిలే అవుతుంది ఓటీటీ? మీరు ఎక్కడికి వచ్చి చూస్తారండి? థియేటర్ క్లారిటీ. మీరు అందరూ థియేటర్కి వచ్చి చూస్తారా? ఎస్, బింబిసార్ ఇస్ డెఫినెట్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిలిం అండి. సో ఓటీటీ డెఫినెట్లీ 50 డేస్ తర్వాత. సార్ ఇప్పుడు బాహుబలి గురించి చెప్పారు మీరు బిఫోర్ స్టార్టింగ్ దిస్ ప్రాజెక్ట్, ఆ ప్రెజర్ ఏమైనా ఉందా?